ఒక దట్టమైన అడవి గుండా ఓ పిల్లవాడు హాయిగా ఆడుతూ పాడుతూ గెంతుతూ వెళ్తున్నాడు. అదే అడవిలో ఒక తోడేలు చెట్ల మధ్య నుండి వస్తోంది. ఆనందంగా ఉన్న పిల్లవాడు తోడేలుని గమనించలేదు. అకస్మాత్తుగా తోడేలు అతడి ముందుకు వచ్చి నిలుచుంది. భయంతో ఠక్కుమని ఆగిపోయాడు. తప్పించుకోవడానికి అటూ ఇటూ చూశాడు. మార్గం కనిపించలేదు. ఎటు వెళ్ళినా తోడేలు మీద పడుతుంది. దీని బారి నుండి ఎలా తప్పించుకోవాలా అని ఆలోచించాడు. ఇంతలో ఒక ఆలోచన వచ్చింది. తోడేలు గారు నమస్కారం. ఆహా, మీరు ఎంత గంభీరంగా ఉన్నారు. మీ రూపం, మీ విన్యాసం ఇంకే జంతువుకి రావు. ఆపు, ఎందుకీ పొగడతా? నన్ను పొగిడితే నేనుబ్బిపోయి వదిలిపెట్టేస్తాననుకున్నావా? నా సంగతి నీకు తెలీదు. మనిషి కనిపిస్తే చాలు, నేను చంపక మానను, తినక మానను. ఓ, తప్పకుండా నన్ను చంపండి. నాకు తెలుసు మీరు చంపుతారు, మీ ఆకలి తీర్చుకుంటారు. కానీ ఒక్క కోరిక తీరుస్తారా తోడేలు గారు? ఏమిటా కోరిక? మీరు ఈ వెదురుగొట్టం ఊదుతూ మంచి పాట వాయించండి. మీ పాటకి నేను కాసేపు నాట్యం చేస్తాను. మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు తినద్దురు గాని. బాబూ, తెలివైన వాడివిరా. నేను తెలివిహీనుణ్ణి. నేనుగా చంపి తినక నువ్వు చెప్పావని నాకీ వాచ్యమెందుకు? నీ మాట విని నేను మోసపోయాన్రా కుర్రాడా. నన్నీ కుక్కలు బతకనివ్వవు. అమ్మయ్యా, నా ఉపాయం పనిచేసింది. ఆలోచన ఉంటే ఎలాంటి శత్రువు నుంచైనా తప్పించుకోవచ్చు. తొందరగా ఇంటికి పోతాను.